టీడీపీ ఎమ్మెల్యేల నోటికి తాళం. ఏం జరిగింది? ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చాలా కష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అటు కేంద్రం నుంచి పార్టీని నాశనం చేసే పరిస్థితి తలెత్తితే, ఇటు రాష్ట్రంలో చంద్రబాబును అవమానించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి ఈ క్రమంలో పార్టీ తరఫున గళం వినిపించాల్సిన నాయకులు ఏమయ్యారు? తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. ప్రస్తుతం టీడీపీకి అన్యాయం జరుగుతోందని గొంతు చించుకుంటున్న వారిలో ప్రజల నుంచి గెలిచిన ఒక్క నాయకుడు కూడా లేరు. బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, బోరగడ్డ వేదవ్యాస్, పంచుమర్తి అనురాధ వంటి వారు ఆయా చర్యలపై కౌంటర్లు ఇస్తున్నా వారేమీ జనాల నుంచి గెలిచిన నాయకులు కాదు. కేవలం నామినేటెడ్ పదవులు అనుభవించిన వారు మాత్రమే. మరి ఈ నేపథ్యంలో ఆపరేషన్ లోటస్పై స్పందించి ఖండించాల్సిన ఎమ్మెల్యేలు ఏమయ్యారు? చంద్రబాబును పక్కన పెడితే 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా ఏకతాటిపైకి వచ్చిన సందర్భం ఎక్కడా మనకు కనిపించడం లేదు. పార్టీలో ఉన్నంత వరకు పదవుల కోసం కొట్టుకున్న నాయకులు మరి ఇప్పుడు పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. పార్టీ అధినేత విదేశాల్లో ఉన్న సమయంలో ఇలా జరుగుతుండడాన్ని టీడీపీ అభిమానులు ఒకంత తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఏపీలోనే ఉన్నా బీజేపీ తాను చేయాల్సినవన్నీ చేయక మానదు. 2024 టార్గెట్గా దూసుకుపోవాలని నిర్ణయించుకున్న కమలం కూటమి దీనికి అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తోంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ చేతులకు మట్టి అంటకుండానే వ్యవహరిస్తోంది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నందున తనను ఎదిరించేవారు ఎవరూ లేరని కూడా భావిస్తుండడం మరి విషాదం. మరి ఈ సమయంలో చంద్రబాబు టికెట్లు ఇచ్చి గెలిపించిన తమ్ముళ్ళు రుణం తీర్చుకునేందుకు కూడా వెనుకాడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎట్టకేలకు కొందరు నాయకులు కదిలి తాజాగా సమావేశమై చర్చించేందుకు రెడీ అయినా ఇదంతా కూడా అధినేత పదే పదే చెబితేనే జరగడం గమనార్హం. మొత్తానికి పరిస్థితి ఇలా ఉంటే పార్టీని రక్షించుకునేదెవరో తమ్ముళ్లే చెప్పాలి.